like, share and subscribe our channel for more videos. కేవలం 10 రోజుల్లో బరువు తగ్గాలంటే ఏం చేయాలి? బరువు తగ్గాలి అనుకునే వారికి చాలా మంది చాలా చిట్కాలు చెబుతూ ఉంటారు. బరువు తగ్గడానికి ఈ పని చేయండి, ఆ పని చేయండి అంటూ ఉంటారు. కానీ వాస్తవానికి చాలా వరకు వాటి వెనుక శాస్త్రీయమైన ఆధారాలు లేవు. ఆరోగ్యంగా బరువు తగ్గడం అనేది క్రమంగా జరిగే ప్రక్రియ. మీ జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా సులువుగా బరువు తగ్గవచ్చు. సంవత్సరాలుగా శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి మరీ ఈ విషయాన్ని సమర్థవంతంగా కనిపించే అనేక బరువు తగ్గించే చిట్కాలు కనుగొన్నారు. వాస్తవానికి శాస్త్రవేత్త ఆధారిత 21 బరువు తగ్గించే చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. మీ ఆహారంలో ఎక్కువ పీచు పదార్థాలు ఉండేటట్టుగా చూడండి. దీనివల్ల మీరు తక్కువ క్యాలరీలు తీసుకోవడానికి సహాయపడుతుంది. పీచు పదార్థాలున్న ఆహారం బరువు తగ్గడానికి సిఫార్సు చేయబడింది. రోజుకు 30 గ్రాముల పీచు పదార్థాలు తినాలి. కానీ చాలామంది తగినంత పీచు పదార్థాలున్న ఆహారాన్ని తీసుకోరు. కొన్ని అధ్యయనాల ప్రకారం పీచు పదార్థాలు దీర్ఘకాలికంగా మీ బరువు తగ్గడానికి మీకు సహాయపడతాయని చూపిస్తున్నాయి. ఇది ఎలా సహాయపడుతుంది? పీచు పదార్థం ఆహారం రెండు రకాలుగా ఉంటుంది. నీటిలో కరిగేది, నీటిలో కరగనిది. నీటిలో కరిగే పీచు పదార్థం తమ ఆహారం తీసుకుంటే జీర్ణక్రియ సమయంలో పీచు పదార్థం నీటిని గ్రహించి జల కింద మార్చుతుంది. ఇంకా కరగని పీచు పదార్థం పేగుల గుండా వెళుతున్నప్పుడు కరగని ఫైబర్ జీర్ణించుకోలేదు. రెండు రకాల ఫైబర్ జీర్ణక్రియ ప్రక్రియను నెమ్మదిస్తుంది మరియు ఎక్కువ సమయం పాటు పొట్ట నిండినట్లుగా అనుభూతి చెంది ఆకలి వేయదు. పైగా పీచు పదార్థాలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది, అలాగే బరువు తగ్గించడానికి కూడా సహాయం చేస్తుంది. తగినంత నీరు తాగాలి. తాగునీరు బరువు తగ్గడానికి సహాయపడుతుందని తరచూ చెబుతూ ఉంటారు. ఇది నిజం. మీ ఆరోగ్యానికి తగినంత నీరు తాగడం చాలా ముఖ్యం. తగినంత నీరు తీసుకోవడం వాస్తవానికి మీరు ఎంత బలువు కలిగిస్తుందో ప్రభావితం చేస్తుంది. తాగునీరు 1 నుండి 1.5 గంటల వ్యవధిలో జీర్ణక్రియను 24 నుండి 30% పెంచుతుంది. మరికొన్ని క్యాలరీలను కొలిచి చేయడంలో మీకు సహాయపడుతుంది. ఒక అధ్యయనం ప్రకారం భోజనానికి 1/2 గంట ముందు 0.5 లీటరు నీళ్లు తాగడం వల్ల తక్కువ క్యాలరీలు తినడానికి మరియు 44% ఎక్కువ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇది ఎలా సహాయపడుతుంది? కొన్నిసార్లు దాహం మీ మెదడు ఆకలి బాధగా తప్పుగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మీరు నిజంగా ఆకలితో ఉన్నారో లేదో తెలుసుకోవడానికి ఏదైనా తినడానికి ముందు 1 గ్లాసు నీరు తాగడానికి ప్రయత్నించండి. గ్రీన్ టీ తాగండి. కాఫీ మాదిరిగానే గ్రీన్ టీ కూడా చాలా ప్రయోజనాలు కలిగి ఉంది. వాటిలో బరువు తగ్గడం కూడా ఒకటి. గ్రీన్ టీలో ఎక్కువ మొత్తంలో కెఫెన్ ఉన్నప్పటికీ ఇది కాటెచిన్స్ అని పిలువబడే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లతో కలిగి ఉంటుంది. ఇవి కొవ్వు దహనం పెంచడానికి కెఫిన్తో సినర్జిస్టిక్గా పనిచేస్తాయని నమ్ముతారు. గ్రీన్ టీ బరువు తగ్గడానికి మీకు సహాయపడుతుందని చాలా అధ్యయనాలు చూపిస్తున్నాయి. చిన్న ప్లేట్లో ఉపయోగిస్తే మనం తక్కువ ఆహారాన్ని ప్లేట్లో పెట్టుకున్నా ఎక్కువ ఆహారం ఉన్నట్టు కనిపిస్తుంది. దీనివల్ల మీరు తక్కువ ఆహారం తినడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా చిన్న మార్పు, కానీ రోజుతో పోలిస్తే నెలకి చాలా తక్కువ ఆహారం తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. వ్యాయామం చేయండి. యోగా మరియు ఏరోబిక్ లాంటి వ్యాయామం చేయండి. ఇది మీ క్యాలరీలను కరుణించడానికి, శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఒక అద్భుతమైన మార్గం. ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయండి. ఇది మీ బరువును తగ్గించడానికి చాలా ప్రభావితంగా పనిచేస్తుంది మరియు జీవక్రియ వ్యాధికి కారణమయ్యే అనారోగ్య కొవ్వుని తగ్గిస్తుంది. మంచి నిద్ర పొందండి. నిద్ర చాలా తక్కువగా అంచనా వేస్తారు చాలామంది, కానీ ఆరోగ్యంగా తినడం మరియు ఆరోగ్యకరమైన నిద్ర కూడా అంతే ముఖ్యమైనవి. తక్కువ నిద్ర బరువు పెరగడానికి ప్రమాద కారకాల్లో ఒకటి అని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఎందుకంటే ఇది పిల్లల్లో 89% బరువు పెరగడానికి మరియు 55% పెద్దల్లో బరువు పెరిగేటట్లు చేస్తుంది అని తాజా అధ్యయనంలో తేలింది. కాబట్టి చక్కటి నిద్ర తప్పనిసరి. మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఉంది. మీరు బరువు తగ్గాలనుకుంటే మేము పైన చెప్పిన చిట్కాలను పాటించడం ద్వారా ఒక నెలలో కొన్ని కిలోలు సులభంగా బరువు తగ్గుతారు. మీరు మీ జీవనశైలిలో మార్పులు చేసుకుని మరియు మంచి ఆరోగ్య మార్గంలో బరువు తగ్గుతారు. మరియు పైన చెప్పిన చిట్కాలను పాటించడం వల్ల మరి మళ్ళీ బరువు తిరిగి పెరుగుతారనే సమస్య ఉండదు. ఈ పద్ధతి మీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీరు త్వరగా 10 రోజుల్లో బరువుని తగ్గాలని చూసినట్లయితే కింద చెప్పిన డైట్ ప్లాన్ను పాటించండి. Please like, share and subscribe our channel for more videos.